హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నిద్యా మెడికల్ అకాడమీ సెంటర్. సెంట్రల్లో మనకి బీఎస్ఎఫ్ నోటిఫికేషన్ వచ్చింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. గ్రూప్ బి అండ్ సి టూ టైప్స్ ఇచ్చారు మనకి. ఇక్కడ వచ్చేసి గ్రూప్ బిలో స్టాఫ్ నర్స్కి వచ్చేసి కేటగిరీ వైజ్ వేకెన్సీ ఉంది. యూఆర్ 4, ఈడబ్ల్యూఎస్ 3, ఓబీసీ 4, ఎస్టీ 2, ఎస్టీ 1. టోటల్ వచ్చేసి 14 ఉన్నాయి. ఇంక్లూడింగ్ 10 రిమార్క్స్ వచ్చేసి ఇంక్లూడింగ్ 10% ఆఫ్ వేకెన్సీస్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఓకేనా? పే స్కేల్ వచ్చేసి లెవెల్ 6లో. ఇందులో మనకేంటంటే 35,400 ఉంది కదా, ఇది వచ్చేసి లోయెస్ట్ స్టార్టింగ్ ప్యాకేజ్. హైయెస్ట్ వచ్చేసి 1,12,400. గ్రూప్ సికి వచ్చేసి నేమ్ ఆఫ్ ది ఇక్కడ ఉంది కదా ల్యాబ్ టెక్నీషియన్ అని చెప్పేసి, ల్యాబ్ టెక్నీషియన్ కి కేటగిరీ వైజ్ వేకెన్సీ వచ్చేసి యూఆర్ 12, ఈడబ్ల్యూఎస్ 4, ఓబీసీ 12, ఎస్సీ 6, ఎస్టీ 4. టోటల్ వచ్చేసి 38 ఉన్నాయి ఇందులో. దేంట్లో ల్యాబ్ టెక్నీషియన్ లో 38 టోటల్ వేకెన్సీస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ 10% ఆఫ్ వేకెన్సీస్ ఫర్ ది ఎక్స్ సర్వీస్ మ్యాన్స్. పే స్కేల్ వచ్చేసి లెవెల్ 5 ఇది. స్టార్టింగ్ వచ్చేసి 29,200 ఉంది, హైయెస్ట్ వచ్చేసి 92,300 ఉంది. ఇందులో వచ్చేసి ఏఎస్ఐ ఫిజియోథెరపిస్ట్, దీంట్లో కేటగిరీ వైజ్ వేకెన్సీస్ లో యూఆర్ కి 19, ఈడబ్ల్యూఎస్ కి 5, ఓబీసీకి 12, ఎస్సీకి 7, ఎస్టీకి 4. టోటల్ వచ్చేసి 47. ఓకేనా? మనకి టోటల్ వేకెన్సీస్ ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. ఇంకోటి ఏంటంటే నోటిఫికేషన్, ఇక్కడ ఆన్లైన్ పేమెంటే, ఓన్లీ ఆన్లైన్లోనే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు, పేమెంట్ కూడా ఆన్లైనే ఉంటుంది. ఓకేనా? ఇవి నేషనాలిటీ సిటిజన్షిప్ వచ్చేసి మనకి ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ మాత్రమే ఈ జాబ్ వేకెన్సీకి అవైలబుల్. ఓకేనా? డిస్క్వాలిఫికేషన్ చూసుకోండి ఒకసారి. ఎలిజిబిలిటీ కండిషన్స్, ఇందులో వచ్చేసి స్టాఫ్ నర్స్కి ఇంటర్ డిప్లొమా డిగ్రీ ఇన్ జనరల్ నర్సింగ్ ప్రోగ్రామ్. ఓకేనా? ఇందులో ఇంటర్ కంపల్సరీ, ఇందులో డిగ్రీ డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లికబుల్. ఇంకోటి వచ్చేసి మనకి ఎక్స్పీరియన్స్ ఫీల్డ్లో, ఎక్స్పీరియన్స్ ఇటువంటి వాటిలలో మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి, లైక్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ సిస్టర్ టోటల్ పబ్లిక్ హెల్త్ వాటిలలో. ఓకేనా? ఏఎస్ఐకి వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్, ఇంటర్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ, అంటే ఇంటర్ ఉండాలి కంపల్సరీ, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీలో ఉండాలి. ఓకేనా? దీంట్లో సెంట్రల్ ఆర్ ది స్టేట్ గవర్నమెంట్. ఏఎస్ఐ ఫిజియోథెరపిస్ట్, ఫిజియోథెరపిస్ట్లో మనకి ఇంటర్ ఉండాలి కంపల్సరీ, డిగ్రీ డిప్లొమా ఏదైనా ఓకే, బట్ ఏదైనా హాస్పిటల్ లలో మనకి 6 మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి దేనికి, ఫిజియోథెరపిస్ట్కి. ఓకేనా? దీంట్లో నోట్ ఒకసారి చూసుకోండి, క్యాండిడేట్స్ నాట్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ది రిక్వెస్టెడ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషనల్ టెక్నికల్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఆర్ అపియరెన్సింగ్ ఇన్ ది ఎగ్జామినేషన్ అవైటింగ్ రిజల్ట్ నీడెడ్ నాట్ టు అప్లై. ఓకేనా? ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉండాలి 6 మంత్స్ కంపల్సరీ. ఇంకోటి వచ్చేసి ఏజ్ లిమిట్ అండ్ రిలాక్సేషన్, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అని చెప్పేసి ఇక్కడ ఉంది. ఎస్ఐ స్టాఫ్ నర్స్కి ఏజ్ లిమిట్ వచ్చేసి 21 to 30 ఇయర్స్, 21 to 30 ఇయర్స్ కంపల్సరీ. ఓకేనా? ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ స్టాఫ్ నర్స్కి. ఏఎస్ఐకి వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్ 18 to 25 ఇయర్స్ ఉండాలి. ఏఎస్ఐకి వచ్చేసి ఫిజియోథెరపిస్ట్ 20 to 27 ఇయర్స్ ఉండాలి. దీంట్లో వచ్చేసి నోట్ ఒకసారి చూసుకోండి, రిలాక్సేషన్ ఆఫ్ ది అప్పర్ ఏజ్ లిమిట్, షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ 5 ఇయర్స్ ఉంటుంది ఇందులో. ఇవన్నీ చూసుకోండి ఒకసారి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి ప్రతి ఒక్కటి. ఇంకోటి వచ్చేసి ఏదైనా ఇప్పుడు మీరు డాక్యుమెంట్స్ చేసేటప్పుడు కంపల్సరీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా చూసుకొని ఫిల్ చేసుకోండి, ఏ మిస్టేక్ లేకుండా. ఫిజికల్ స్టాండర్డ్స్, ఎస్ఐ స్టాఫ్ నర్స్, ఏఎస్ఐ ల్యాబ్ టెక్నీషియన్ అండ్ ఏఎస్ఐ ఫిజియోథెరపిస్ట్, ఈ మూడు వాటికి ఫిజికల్ స్టాండర్డ్స్ ఎలా ఉండాలి అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెజర్మెంట్స్ వచ్చేసి మేల్ కి ఫీమేల్ కి ఇక్కడ చూపిస్తున్నారు కదా, హైట్ వచ్చేసి 165 సిఎంఎస్, ఫీమేల్ కి వచ్చేసి 150 సిఎంఎస్, చెస్ట్ వచ్చేసి మేల్స్ కి అయితే 76 సిఎంఎస్ అన్ఎక్స్పాండెడ్ ఉండాలి. ఓకేనా? 81 సిఎంఎస్ ఎక్స్పాండెడ్. ఓకేనా? ఫీమేల్ కి వచ్చేసి నాట్ అప్లికేబుల్, ఫీమేల్ కి ఎటువంటి మెజర్మెంట్స్ అనేవి ఉండవు. ఓకేనా? వెయిట్ వచ్చేసి కరస్పాండింగ్ టు హైట్, ఫీమేల్ కి కూడా యాజ్ యూజువల్. ఇంకా
మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ది ఫాలోయింగ్ మెడికల్ స్టాండర్డ్స్. అంటే ఇప్పుడు సైట్ లేకుండా మెడికల్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలి. బెటర్ ఐ అంటే స్పెట్స్ కానీ ఐ కానీ మీకు కంపల్సరీ చెక్ చేస్తారు స్టాఫ్ నర్స్లో. టాటో టాటో గురించేసి మనకి ఫస్ట్ ఫేజ్ ఎగ్జామినేషన్ రిటర్న్ ఎగ్జామినేషన్ లో ఫస్ట్ ఫేజ్ స్టాఫ్ నర్స్ కి టోటల్ 100 marks, సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ ఇచ్చారు కదా ఇక్కడ 25, 25, 50 సబ్జెక్ట్ వైజ్ గా ఉన్నాయి ఇక్కడ. ఇంకోటి వచ్చేసి మనకి ఏఎస్ఐ ల్యాబ్ టెక్నీషియన్ సేమ్ యాజ్ యూజువల్ గా సబ్జెక్ట్ ఇచ్చేసి మార్క్స్ ఇచ్చారు. ఈవెన్ ఫిజియోథెరపిస్ట్ కూడా. క్వాలిఫికేషన్ మార్క్స్ ఆఫ్ ది రిటర్న్ ఎగ్జామ్, దీంట్లో క్వాలిఫికేషన్ మార్క్స్ ఎంత ఉండాలి అని చెప్పేసి, ఏ క్యాస్ట్ కైతే ఎంత ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఫర్ జనరల్ జనరల్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి మనకి 45% క్వాలిఫికేషన్ మార్క్స్, క్వాలిఫై కావడానికి 45% మార్క్స్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం 40% ఉంటే క్వాలిఫై అవుతారు. ఓకేనా? సెకండ్ ఫేజ్ ఇంకోటి వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పెట్ ఫర్ ఆల్ పోస్ట్. దీంట్లో ఏంటంటే ఫిజికల్ లో కంపల్సరీ అటెంప్ట్ అయి ఉండాలి అని చెప్పేసి, రన్నింగ్ లో మేల్ కి అయితే 1.6 kilometers ఇన్ 7 minutes, ఓకేనా, ఫీమేల్ కి 800 meters ఇన్ 5 minutes, లాంగ్ జంప్ లెవెల్ ఫీట్స్ త్రీ ఛాన్సెస్ ఇస్తారు మేల్ కి, ఓకేనా, ఫీమేల్ కి కూడా 8 feet ఉంటుంది, 3 chances ఉంటాయి. హై జంప్ 3.5 feet ఉంటుంది, 3 chances ఇస్తారు అక్కడ కూడా. మనకి 2.5 feet హై జంప్ ఫర్ ఉమెన్ సేమ్ 3 chances ఉంటాయి. డాక్యుమెంటేషన్స్ ఏమేమి డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి మీకు ఇక్కడ ఇస్తున్నారు. ఒరిజినల్ టెస్టిమోనియల్ సర్టిఫికేట్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉండాలి ఆఫ్ ది క్యాండిడేట్, విల్ బి చెక్డ్ టు కన్ఫర్మ్ ది ఎలిజిబిలిటీ. వాళ్ళు ఎలిజిబులా కాదా ఈ స్టాఫ్ నర్స్ కానీ ఫిజియోథెరపీ కానీ ఇంకోటి వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్ కానీ ఆ కోర్స్కి ఎలిజిబులా కాదా అని చెప్పేసి మీకు సర్టిఫికేట్స్ అనేవి ఒరిజినల్ ఉంటే మీకు చెకింగ్ అవుతుంది ఫర్ ది క్యాండిడేట్ ఎట్ ది సెంటర్. ఇఫ్ ది క్యాండిడేట్ డస్ నాట్ ప్రొడ్యూస్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ లైక్ ఏజ్ ప్రూఫ్, ఎడ్యుకేషనల్ టెక్నికల్ క్వాలిఫికేషన్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఎక్సెట్రా, హీ విల్ బి డిస్క్వాలిఫైడ్. అంటే మనకి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఏదైనా క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఏజ్ సర్టిఫికేట్ కానీ లేకుంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కానీ ఏదైనా కానీ మనకి ఏమంటారు సారీ మనకి ఏంటంటే ఈ ఏజ్ సర్టిఫికేట్ కానీ ఏదన్నా మనం రాంగ్ ఇచ్చామనుకోండి కంపల్సరీ డిస్క్వాలిఫై చేస్తారు మనల్ని. అందుకని చెప్పేసి ట్రై టు బీ అలర్ట్ అండ్ ది ఒరిజినల్ సర్టిఫికేట్ పెట్టడానికి ట్రై చేయండి. మెడికల్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఉంటుంది. ఇంకోటి వచ్చేసి హౌ టు అప్లై, మనం ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి, ది అప్లికేషన్ బై ది క్యాండిడేట్స్ మస్ట్ బి సబ్మిటెడ్ త్రూ ది ఆన్లైన్ మోడ్. ఓన్లీ ఆన్లైన్ లో మాత్రమే మనకి సబ్మిషన్ ఉంటుంది. ఈ అప్లికేషన్ అనేది ఓన్లీ ఆన్లైన్ లోనే మాత్రమే మీరు సబ్మిట్ చేయాలి. నో అదర్ మోడ్ ఫర్ ది సబ్మిషన్ ఫర్ ది అప్లికేషన్ విల్ బి యాక్సెప్టెడ్. ఓన్లీ ఆన్లైన్ లో మాత్రమే జరుగుతుంది. వన్స్ అగైన్ చెప్తున్నాను, ఓన్లీ ఆన్లైన్ లో మాత్రమే జరుగుతుంది. ఇంకో వేరే అప్లికేషన్ మాత్రం బై ఆఫ్లైన్ లో అయితే జరగదు. ద ఫెసిలిటీస్ ఫర్ ది సబ్మిషన్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ విల్ బి ఓపెన్డ్ ఆన్ బిఎస్ఎఫ్ వెబ్సైట్, ఓన్లీ బిఎస్ఎఫ్ వెబ్సైట్ లో మాత్రమే అది ఓపెన్ అవుతుంది. ఓకేనా? స్టార్టింగ్ డేట్ వచ్చేసి 19/5/2024 1 AM, విల్ బి క్లోజ్డ్ ఆన్ ది 7/6/2024 11:59 PM. ఓకేనా? కరెక్ట్ గా చూసుకోండి టైమింగ్ డేట్, ఎందుకంటే మళ్ళీ క్లోజ్ అయ్యాక మనం ఏం చేయలేం కాబట్టి. ప్రొసీజర్ ఫర్ ది సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ అటాచ్డ్ విత్ ది అడ్వర్టైజ్మెంట్ యాజ్ పర్ అనెక్స్యూర్. అప్లికేషన్ ఫీజ్ అండ్ ది మోడ్ ఆఫ్ పేమెంట్, మీరు ఎలా అప్లికేషన్ చేసుకోవాలి ఎలా పేమెంట్ చేసుకోవాలి ప్రతి ఒక్కటి చెప్తారు. ఓకేనా? క్యాండిడేట్స్ వచ్చేసి 200 rupees పే చేసుకోవాలి. మనకి స్టాఫ్ నర్స్కి అయితే 200 అండ్ 100 rupees ఫర్ ది గ్రూప్ సి. పోస్ట్ ఎగ్జామినేషన్ ఫీ ప్లస్ 47% సర్వీస్ ఛార్జెస్ అనేవి కూడా పడతాయి. ఇక్కడ చూపిస్తున్నారు కదా, సర్వీస్ ఛార్జెస్ కూడా పడతాయి. కామన్ సర్వీసెస్ సెంటర్ సిఎస్సి త్రూ ది ఫాలోయింగ్ పేమెంట్ మెథడ్స్, మనకి నెట్ బ్యాంకింగ్ కానీ క్రెడిట్ డెబిట్ వీటి ద్వారానే మనకి పేమెంట్ మోడ్ అనేది జరుగుతుంది. ఓకేనా? ఉమెన్ క్యాండిడేట్స్ బిఎస్ఎఫ్ సర్వీసింగ్ ఇక్కడ నోట్ చూసుకోండి ఒకసారి.
ఇక్కడ చూడండి, పేమెంట్ ఎగ్జామినేషన్ విల్ బి యాక్సెప్టెడ్ ఓన్లీ త్రూ ఆన్లైన్ మోడ్. వన్స్ అగైన్ చూసుకొని, కరెక్ట్ గా చూసుకొని ఏదైనా అప్లికేషన్ ఫిల్ చేయండి. మీ డీటెయిల్స్ కానీ ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్ గా చూసుకొని కంపల్సరీ ప్రాపర్ వేలో చేసుకోండి. రిక్రూట్మెంట్ వచ్చేసి మీకు ఎక్కడైతే ఎలిజిబుల్, ఎక్కడైతే కావాలనుకుంటున్నారో దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూసుకోండి. వన్ ఇన్స్ట్రక్షన్స్ కానీ ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్ గా చదువుకొని వాట్ ఈస్ వాట్ అని చెప్పి టోటల్ గా తెలుసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు ది నిత్య నర్సింగ్ అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్.